హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో బియ్యం నీళ్ళతో మంచి బ్యూటీ టిప్ చెప్పబోతున్నాను. సో ఇది అందరికి తెలిసి ఉంటుంది అనుకుంటా. తెలియని వాళ్ళు ఉంటే డెఫినెట్గా పాటించండి. సో బియ్యం నీళ్ళు పడబోసే ముందు ఒకసారి ఈ వీడియో చూసి మీరు నిర్ణయించుకోండి. సో ఫస్ట్ అయితే ఇంకా నేను మార్నింగ్ ఏంటంటే రైస్ కడుగుతున్నానన్నమాట. సో అంటే టిఫిన్ అయితే ఇంకా కంప్లీట్ అయింది. సో బియ్యం వండుతున్నాను. అలాగే ఫస్ట్ ఆ వాటర్ అనేది ఇంకా నేనైతే సో చక్కగా ఒకసారి అయితే మనం ఏంటంటే ఇంకా ఒకసారి కడిగేసుకొని మనం వాటర్ అనేది పడబోసుకోవాలి. సో తర్వాత ఏంటంటే ఇంకా మనము ఒక గిన్నెలోకి తీసుకొని సో వాటిని మనము ఫేస్ వాష్ చేసుకోవాలి. సో బాతింగ్ చేసేటప్పుడు కూడా ఈ వాటర్ అనేది సో మనం బకెట్లో పోసుకొని సో అంటే మిగతా వాటర్ ఉంటాయి కదా వాటితో పాటు వీటిని కూడా పోసుకొని కలుపుకొని ఇంకా మనం బాతింగ్ చేయొచ్చు. సో మంచి స్మూత్గా అవుతుంది. అలాగే ఏదైనా ఫేస్ పెయిన్ ట్యాన్ ఉన్నా కూడా తొలగిపోతుంది అన్నమాట. సో ఇది మంచి టిప్ అని చెప్పుకోవచ్చు. మీకు అందరికీ సో నచ్చుతుందని అనుకుంటున్నాను. నేనైతే ఇది కాలేజ్కి వెళ్ళేటప్పుడు బాగా యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం ఏంటంటే ఇంకా పిల్లలతో వర్క్ అన్నీ చేసుకోవడం సరిపోతుంది. సో ఇంట్రెస్ట్ పెట్టలేదు. కాకపోతే ఇది అందరికి యూజ్ అవుతుందనేసి మళ్ళీ నాకు గుర్తొచ్చి ఇంక ఈ టిప్ అనేది చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా బియ్యంని మనం ఒకసారి కడిగేసుకుంటే ఇంకా తర్వాత నెక్స్ట్ సెకండ్ టైం మనం కడిగే బియ్యం సో నీళ్ళు అనేది తీసుకోవాలి. తర్వాత నేను సాంబార్ అనేది మీకు పరిచయం చేస్తాను. రుచికరమైన సాంబారు అంటే నేను చేసే పద్ధతి సో మీకు చూపిస్తాను. సో సూపర్ టేస్ట్ ఉంటుందండి. నేనైతే ఇంకా మీకు షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ నుండి చూడండి, మీరు నేర్చుకోండి. సో ఫస్ట్ అయితే మనం బియ్యం నీళ్ళు అనేది ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా తీసుకున్నాక తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకోవడం కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే బియ్యాన్ని ఏంటంటే మనము కొలతలతో నీళ్ళు అయితే ఇంకా నేను పోస్తున్నాను అన్నమాట. సో ఇక ట్యాప్ చూసారు కదా, నేను ఆల్రెడీ మేము వీడియో కూడా పెట్టాము. సో మీరు బ్యాక్ వెళ్ళి వీడియో అనేది చూస్తే ఇది నా ఛానల్లో చెక్ చేస్తే మీకు ఇది ఎక్కడి నుంచి తెప్పించాను, ఎంత రేట్ అయింది అనేది కూడా మీకు తెలుస్తుంది అన్నమాట. సో లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, చెక్ చేసి మీరు తీసుకోవచ్చు. సో ఇదేంటంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము క్యాన్తో వంచకుండా సో వాటర్ అనేది అంటే బిందెలలో కూడా మనం ముంచుకోకుండా పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏంటంటే సో ఇది బాగా యూజ్ అవుతుంది. బటన్ నొక్కగానే ఏంటంటే వెంటనే వాటర్ అనేది వచ్చేస్తుంది. సో లింక్ కింద ఇస్తాను, ఒకవేళ కావాలనుకుంటే చెక్ చేయండి. సో నేనైతే ఫేస్ అనేది వాష్ చేసుకుంటున్నాను ఈ వాటర్తో. ఫస్ట్ అయితే ఏంటంటే సోప్తో మనం కడిగేసుకోవాలి, తర్వాత ఈ వాటర్తో ఏంటంటే మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకోవడం అంటే జస్ట్ మనం ఫేస్ పైన వాటర్ పోసుకొని కాసేపు ఫేస్కి మనము మసాజ్ లాగా చేసుకుంటే ఇంకా మంచి గ్లోయింగ్ వస్తుంది. అలాగే వైట్గా కావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇది ఒక 1 మంత్ అలా బాతింగ్ చేయడం కానీ లేదంటే ఇలా బియ్యం వాటర్తో ఫేస్ కడుక్కోవడం చేయండి, మీకే రిజల్ట్ అని తెలుస్తుంది. సో ఫేస్లో ట్యాన్ తీసేస్తుంది అన్నమాట, మంచి స్మూత్గా ఇస్తుంది బియ్యం వాటర్ అనేది. సో ఈ మన మొక్కలకు కానీ లేదంటే సో తాగడం కూడా తాగొచ్చండి, చాలా మంచి హెల్దీ అన్నమాట. ఎందుకంటే విటమిన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మంచి హెల్దీ అన్నమాట. సో ఒకసారి ట్రై చేయండి. నేనైతే మామూలుగా వాష్ చేసుకున్నాను, చూసారుగా మంచి ఫేస్ అనేది కూడా. జిడ్డు మొహం ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఇది, జిడ్డుతనాన్ని తగ్గిస్తుంది అన్నమాట. సో తర్వాత ఇంకా నేను సాంబార్ కోసం అన్నీ కట్ చేసి పెట్టాను, టమాటా అలాగే బెండకాయ, దోసకాయ అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. సో ప్రస్తుతానికి అయితే నా దగ్గర ఉన్నాయి, నేను ఇవి యూజ్ చేస్తున్నాను. మునక్కాయ అవి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్, కాకపోతే నా దగ్గర లేదు. సో తర్వాత ఇంకా క్యాప్సికమ్ అండి, ఇవి కూడా మొత్తం వేసుకోవాలి. సో అంటే ఉన్నాయి మాత్రం చూపిస్తున్నాను. తర్వాత పప్పు, మనం పప్పు ఏంటంటే ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఇలా మెత్తగా, సో నేను కందిపప్పు తీసుకున్నాను, మెత్తగా మనము ఇలా కుక్కర్లో పెట్టుకోవాలి. సో తర్వాత ఏంటంటే ప్రాసెస్, తర్వాత ఒక గిన్నె పెట్టుకొని నేనైతే ఆయిల్ వేస్తున్నాను సో స్టవ్ ఆన్ చేసి. దీంట్లో ఇంకా మనము ముందు పోప్ అనేది చేసుకోవాలి. సో పోప్ చేసుకొని ఈ ముక్కలు మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ మొత్తం దీంట్లో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇంకా నేను ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు సో అలాగే కరివేపాకు వేసాను. సో వీటిని మాత్రం మనం కొంచెం, నేను ఏంటంటే సాంబార్ కోసం అనేసి గిన్నె అనేది పెద్దది తీసుకున్నాను. సో ఇవైతే వేగిపోయాయి. మళ్ళీ వెల్లుల్లి రెబ్బలండి, ఇవి మనం ఇలా మొత్తం మనం దంచుకోవాలి. సో ఇవి కూడా వేసాక కొంచెం ఫ్రై అయ్యాక ఏంటంటే పసుపు, కొంచెం పసుపు వేసుకోవాలి. సో ఆల్రెడీ మనం పప్పులో
విజిల్స్ పెట్టినప్పుడు ఆల్రెడీ ముందే వేస్తాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. సో తర్వాత ఇంకా మనము అన్నీ కట్ చేసాం కదా, సో ఒకేసారి మొత్తం ముక్కలు ఈ ఆయిల్లో అనేది ఫ్రై చేసుకోవాలి. సో మొత్తం ఫ్రై చేసుకున్నాక ఇంకా సో దీంట్లో మనం పప్పు ఆల్రెడీ ఉడికించాం కదా, దాన్ని కూడా వేసి కలిపేసుకోవాలి. అది కూడా చూపిస్తాను. సో ఇవైతే మనము ఆయిల్లో కనీసం ఒక 5 మినిట్స్ అయినా బాగా ఫ్రై చేసుకోవాలి. సో తర్వాత ఇంకా నేను ప్రాసెస్ చూపిస్తాను. సో పప్పు చూసారు కదా, మనం ఒక గరిటెతో ఇలా మెత్తగా అనుకోవాలి. అంటే దీంట్లో ఉప్పు కారం మళ్ళీ ఒకవేళ పచ్చిమిర్చి వేసాముగా వద్దనుకుంటే పచ్చిమిర్చి మానేయచ్చు, లేదంటే కారం వద్దనుకుంటే కారం, అంటే మీరు తినేదాన్ని బట్టి. ఇదైతే మెత్తగా చేసుకున్నాక తర్వాత సాల్ట్ అలాగే కారం అన్నీ వేసుకున్నాక ఇంకా మనం ఫ్రై చేసుకున్నాం కదా, సో ఆ వెజిటేబుల్స్లో వేసుకోవాలి. ఈ వెజిటేబుల్ ముక్కలలో ఏంటంటే మనము సాంబార్ మసాలాని మనకు మార్కెట్లో ఏదైనా దొరుకుతుంది కదా, సో ఎంటీఆర్ మసాలా కానీ ఏదైనా ప్రతిదీ ఒకవేళ మీరు ఏ కంపెనీ నచ్చితే అది సాంబార్ మసాలా అనేది తెచ్చుకొని వేసుకోవాలి. సో అది కూడా ఒకసారి కలిపేసుకున్నాక ఇంకా నేను పప్పులో ఏంటంటే సాల్ట్ అలాగే మనం కారం వేసుకున్నాం కదా, సో ఇది మళ్ళీ ఒకసారి వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి. అలాగే తర్వాత చింతపండు రసం, సో లైట్గా మనం చింతపండు రసం అనేది వేసుకొని వాటర్ పోసుకోవాలి. సో ఎక్కువ వాటర్ పోసుకొని ఏంటంటే సాంబారు మనకి మామూలుగా ఎలా తింటామో అలాగా, సో చిక్కగా లేకుండా ఎక్కువ వాటర్ పోసుకొని తిని కనీసం ఒక 15-20 మినిట్స్ అయినా బాగా ఉడికించాలన్నమాట. సో నేనైతే ఇంకా వాటర్ పోసి దీన్ని ఒక 15-20 మినిట్స్ ఉడికిస్తాను. సో చూడడానికి చాలా బాగుంది, స్మెల్ మాత్రం చాలా బాగా వచ్చిందండి సాంబారు. సో చూసారుగా మొత్తానికి అయితే మనకి ఇది ఉడుకుతుంది. సో అలాగే ఇది ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలి. సో మనకైతే ఇంకా మొత్తానికైతే సగం అయితే ఉడికింది. సో దీన్ని ఒక 20 మినిట్స్ ఉడికాక సో మనము కొత్తిమీర వేసుకొని దీన్ని చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ సాంబార్ రెడీ అయిపోయినట్లే. సో మీకు ఇది పరిచయం చేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తారుగా, నేనైతే ఈ పద్ధతిలో చేశాను. దీంట్లో ఇంకా మునక్కాయలు అలాగే ఇంకా దోసకాయ క్యారెట్ అలా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ మాత్రం నేను వేసాను. సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇలా. సో సాంబార్ ఏంటంటే ప్రతి ఫ్రైలోకి చాలా చాలా బాగుంటుంది, లేదంటే మామూలుగా కూడా తినేయచ్చు. సో తర్వాత మేము వెళ్తున్నాము, ఇక్కడ ఏంటంటే షాప్ ఓపెనింగ్ అనమాట, ఇక్కత్ మేళా. సో అది మీకు పరిచయం చేయాలనేసి ఇంకా నేనైతే బయలుదేరాను. సో షాప్ ఓపెనింగ్ అక్కడ ఎలా జరుగుతుంది ఏంటనేది ఇంకా చూసేద్దాం. మేమైతే ఇంకా బయలుదేరిపోయాము. సో ఈ షాప్ ఓపెనింగ్ అవుతుంది. అలాగే షాప్ అంటే ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్లో అండి, ఓన్లీ 7 డేస్ మాత్రమే పెడతారు. సో ఇక్కడ నేను కాంటాక్ట్ నెంబర్ చూపిస్తున్నాను, మీరు ఒకవేళ ఇక్కడ ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే. సో ఇక్కడ ఏంటంటే అన్నీ మొత్తం ఇక్కతే అనమాట. సో ఇక్కడ చూసారు కదా హీరోయిన్, తన నేమ్ వచ్చేసి లక్ష్మి అంట. సో నాకైతే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మేము వెళ్ళిన వెంటనే ఏంటంటే సో షాప్ ఓపెనింగ్ అవుతుంది. సో చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ ఓపెనింగ్ వచ్చినందుకు. అలాగే ఇక్కడ చూస్తే అందరూ
మీడియా వాళ్ళే అన్నమాట. సో మీడియా వాళ్ళతో పాటు నేను కూడా ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. V6 అలాగే TV9 అలాగే ETV, సో అందరూ ఉన్నారనమాట ఇక్కడ. సో మమ్మల్ని కూడా వీడియో తీశారు, కాకపోతే ఏ ఛానల్ వస్తుందని కూడా ఇంకా చూసుకోలేదన్నమాట. సో మేమైతే ఇంకా కాసేపు వీడియో తీసుకొని సో ఈ ఇక్కత్ గురించి ఇంకా అందరికీ చూపిద్దామనేసి ఇంకా నేనైతే వీడియో తీశాను. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఓపెనింగ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అప్పుడే ఏంటంటే జనాలు అనేది వస్తూ ఉన్నారు. సో ఇక్కత్ అంటే ఏంటంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. క్లాత్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇది హ్యాండ్లూమ్ చేతితో తయారు చేసిన ఇక్కత్ అండి. సో నిజంగా చెప్పాలంటే లోపల అన్నీ ఉన్నాయన్నమాట. సో 150 నుండి స్టార్ట్ ఉందన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్ అలాగే శారీసు టాప్స్ అన్నీ కర్టెన్స్ చాలా చాలా బాగున్నాయి. సో అవి కూడా మీకు వీడియో అనేది చూపిస్తాను. సో వీళ్ళైతే ఓపెనింగ్ అనేది ఇంకా అయిపోయింది. ఎక్కడ చూసినా మీడియా వాళ్ళే ఉన్నారండి. కనీసం ఒక 10-15 మెంబర్స్ దాకా ఇంకా మీడియా వాళ్ళే ఉన్నారు, కెమెరామెన్లు. సో చాలా బాగా అనిపించింది నాకు వాళ్ళందరినీ చూస్తుంటే. అలాగే వాళ్ళతో పాటు నేను కూడా వీడియో తీసుకున్నందుకు ఇంకా హ్యాపీగా అనిపించింది. సో చూసారుగా ఇక్కడ అన్నీ. సో మొత్తం ఇక్కత్కి టాప్స్ కానీ శారీస్ కానీ అన్నీ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. సో మీకు ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే ఈ 7 డేస్ మాత్రమే అండి, దాంట్లో డేట్తో సహా మీకు అంటే కాంటాక్ట్ నెంబర్ అలాగే డేట్తో సహా చూపిస్తాను. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ చూడు ఇంకా అన్నీ ఇక్కత్ అనమాట. సో ఓన్లీ ఇక్కత్ మేళ. హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, కోట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. జెంట్స్కి కూడా ఉన్నాయి, అలాగే లేడీస్ కూడా ఏంటంటే శారీస్ టాప్స్ పిల్లలకి ఫ్రాక్స్ కూడా ఉన్నాయి. ఇక్కత్వి చాలా బాగుంటాయండి. ఇవి ఏంటంటే ఇవి ఒక లుక్ వస్తుంది అనమాట. వీటిని వాడితే మనం శారీస్ కానీ టాప్స్ కానీ చూసారుగా బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా హీరోయిన్ ఏంటంటే ఇంకా మొత్తం తను చూస్తున్నట్టు మొత్తం ఈ ఇక్కత్ మేళలు ఏంటంటే తిరుగుతుంది లోపల. సో వీడియోస్ అలాగే ఫొటోస్ తీస్తూ ఉన్నారు మీడియా వాళ్ళు. సో TV9 అలాగే V6 అన్నిట్లో వస్తుందండి. సో మమ్మల్ని కూడా తీశారు, చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు ఒకసారి ఇక్కత్ మేళ హైదరాబాద్ అన్న ఒకతే వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా V6 వాళ్ళందరూ పెట్టారు మీడియా వాళ్ళు. నేనైతే కాసేపు వీడియో తీశాను, అలాగే సెల్ఫీ తీసుకున్నాను. సో అంటే వాళ్ళు బిజీగా ఉన్నారు. సో తర్వాత ఏంటంటే ఇంకా నేను పిల్లలకి బాక్స్ కట్టాలనేసి ఇంకా వెంటనే వీడియో తీసుకొని వచ్చేసాను. సో చూసే ఇక్కడ ఖర్చిప్స్తో సహా ఉన్నాయన్నమాట, 40 రూపీస్ అలాగే అట్లా మొత్తం ఉన్నాయి రేట్స్. ఇంకా మీరు ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు. అన్నీ సారీస్ చూసారు కదా చాలా బాగున్నాయి, డిజైన్స్ కానీ అలాగే కలర్ కాంబినేషన్ అన్నీ. ఇదండి మీడియా వాళ్ళతో పాటు నేను కూడా వీడియో తీశాను, చాలా హ్యాపీగా అనిపించింది. సో మళ్ళీ ఓపెనింగ్కి వచ్చాననేసి ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కత్ నిజంగా చెప్పాలని చాలా చాలా బాగున్నాయండి, శారీస్ అలాగే డ్రెస్సెస్ టాప్స్ అన్నీ. సో నేనైతే ఫుల్గా వీడియో తీశాను. సో మీకు ఒకవేళ నచ్చితే నేను పాంప్లెట్ పేపర్ లాస్ట్లో ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. సో మీరు ఒకవేళ వెంటనే వచ్చి తీసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అన్నీ ఇక్కత్ ఎక్కడ చూసినా ఇక్కత్తే ఉన్నాయి, బ్యాగ్స్ కానీ అన్నీ ప్రతివి ఉన్నాయన్నమాట. సో నేను మీకు అందరికి షేర్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేం తీసుకున్నాను అనేది నెక్స్ట్ బ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూసినందుకు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా, బాయ్.